ముందుగా చింతకాయని శుభ్రపరచుకోవాలి. చింతకాయని పచ్చిమిర్చిని సరిపడ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఉడికించిన పచ్చిమిర్చిని మిక్సీ జాడీలో వేసుకొని అందులో ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పప్పు ఉడికించుకోవాలి. ముందుగా ఉడికించుకున్న చింతకాయని రసం చేసి పెట్టుకోవాలి. ఇలా ఉడుకుతున్న పప్పులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పసుపు కూడా వేసుకోవాలి. కొన్ని మెంతులు వేసుకోవాలి.
ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చిని ఉడుకుతున్న పప్పులో వేసుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న చింతకాయ రసాన్ని ఇందులో వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకోవాలి. మరో కడాయి తీసుకొని కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చిలు వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. పోపు మిశ్రమంలో ఉడికించిన పప్పును వేసుకోవాలి. ఎంతో రుచికరమైన పచ్చి చింతకాయ పప్పుల పులుసు తయారైపోయింది.